చెప్పు. అర్జుడు 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 అర్జున్ మాట్లాడు. నా పేరు శివశంకర్ సార్, మా మోజంపాడు గ్రామం మాచారం మండలం. మా ఎస్ఐ గారు లక్ష్మీనారాయణ గారు, మేము పార్టీ తరఫున తిరుగుతున్నామని చెప్పి మా మీద అక్రమ కేసులు పెట్టి దాదాపు వారం రోజుల నుంచి మేము చేరాలని ఉంటున్నాం సార్. ఇళ్ళకో పడలేదు, టయానికి భోజనం లేక చేరాల్లో దోమలు కుడతా, ఎంత ఇబ్బంది పడడం అంటే మా పేరు మీద 20 పేజీలు షార్ట్ షీట్ చేసి సార్. అదే మా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చూశారు, మోర్జంపాడు విలేజ్, ఇది మాచవరం మండలం గురజాల నియోజకవర్గం. మొత్తం 8 కుటుంబాలు ఆ ఊరి నుంచి బయట పంపించేస్తే వీళ్ళు బయట వెళ్ళి కొత్తపాళెంలో తలదాచుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఇప్పుడు చెప్పిన దానిపైన ఒక కుమ్మరి కులం, అలాంటి వాళ్ళు మీకు రాజకీయం కావాలా, కుమ్మరోళ్ళు కుమ్మరి పని చేసుకోకుండా రాజకీయం కావాలని దబాయించే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది. రాజకీయం అంటే వీళ్ళు అబ్బసం అనుకుంటున్నారు, వీళ్ళే ఉండాలనుకుంటున్నారు. ఈ అరాచకాలు మంచివి కాదు, నేను హెచ్చరిస్తున్నా. ఎవడు రాజకీయం వాడు చేసుకుంటాడు కానీ కులం పేరు పెట్టి వాళ్ళని బాధ పెట్టే పరిస్థితి రావడమో, లేకపోతే బెదిరించి ఆయన ఏదో నల్లగా ఉంటే ఆయన్ని కర్రోడ్ అనడం, ఎక్కడ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఎస్ఐకి అంత చెప్పాను, ఎన్ని రికార్డులో ఉండాలా చెప్తాం. ఒక ప్రైవేట్ కేసు కట్టు వేలస్తాను. కర్రోడా ఎక్కడున్నారా నువ్వు? నువ్వు రాకపోతే మటుకు 9 గంటలకు జీప్ కట్టి తీసుకుని పోతావు చెప్పారు పోలీసుల గురించి. నేను ఒకటే చెప్తున్నా, పోలీసులకు కూడా ఇప్పటి నుంచి హ్యూమన్ రైట్స్ కేస్తాం, కోర్టు కేస్తాం, మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాం. 3 లక్షల బోర్లు కోసారండి, చెరలో బోర్లు, పంట బోర్లు కోసి పైర్లు కూడా మొక్కలు ఎండిపోయినాయి సార్. 3 బోర్లు కోసారండి, 60 పైపులు, 3 బోర్లు, ఇంటి కూడా తాగు బోర్లు కోసిండ్రు. ఇళ్ళ మీద దాడు, డబ్బుగడ మంచాలు, ఫ్యాన్లు, టీవీలు మొత్తం కొట్టారు, గడపారు పెట్టి పొడిచిండ్రు. మా బాబాయ్ గుంటూరులో ఉంటున్నాడు, ఆయన వచ్చి ఆయన ఏదో మమ్మల్ని చూద్దామని వస్తే ఆయన మళ్ళీ ఊరిపోయామని అంటబడి 400 మంది రెడ్లు ఎమ్మెల్యేగా తెలదా, కాసుమాసాడు తెలదా, ఈ అరాచకాలు తెలదా, తెలదా, చేసే పని కూడా చేపించింది మొత్తం ఆయనే. మోర్జంపాడు వచ్చి ఆడవాళ్ళని కూర్చొని ఆడవాళ్ళని కమ్మించి అని కూర్చుంటాడు కాసుమాసాడు గారు. ఇదేం రాజకీయం? రాజ్యం రాజ్యం ఇదేనా? అసలు వాళ్ళకి తెలియదా? జగన్మోహన్ రెడ్డి తెలియదా? వాళ్ళు చెప్తే ఆగరు, నాయకులు ఆగరా? తాగకపోతే పోలీసులు చెప్పి లోపల వేయచ్చు. లేకపోతే రమ్మని మమ్మల్ని చంపుకోమని మరి చూస్తాం, మరి వాళ్ళని కూడా చంపుకోమని వచ్చి ఇంకా చేసేది ఏముంది? ఎందుకు ఈ గవర్నమెంట్లు ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా చంపుకుంటూ పోతుంటే ఏ పార్టీ వాళ్ళు మిగులుతురు? ఏ మా టైంలో ఎవరు చేయలేదే, ఆ బాబు గారు మాకేం చెప్పలేదే, ఎమ్మెల్యే గారు చెప్పలేదే, మీరు ఎడ చేయండి ఎడ చేయండి చెప్పలేదే, మా పొలాలు ఆక్రమించుకున్నా కూడా ఎంఆర్ఓ కానీ టేస్ట్ వచ్చిపోయినా కూడా సర్దుకోబడి అని చెప్పిండ్రు. వైసీపీ నాయకులు కూడా మంచి పనులు చేసారు, రోడ్లు పోసారు, ఇళ్ళమ్మటి పనులు చేసారు, బోర్లు చేసారు, ఎక్కడ జరగలేదు మంచి నవ్వుతి జరిగిందా మా ప్రభుత్వంలో ఉన్నా? ఏంది 3 నెలలు కావట్లేదు, ఈ ఎరచకాలేంది, ఈ గందరగోళం ఏంది? చిన్న పిల్లగాలు వదిలిపెట్టి ఆస్తులు వేసిన చిన్న పిల్లగాలు మా పరిస్థితి బాగలేక ఏంది ఎరచకాలేంది? ఏ మీకు పిల్లగాలు లేరా? మీ పిల్లం పిల్లలు లేరా? ఏంది కొత్త డాబాలు కట్టుకొని ఇళ్లలో ఈ ఉంతున గందరగోళం చేసి ఏం ఆడవాళ్ళు ముందు పోతే వెనక మగవాళ్ళు ఉంటామా? ఏంటి పిల్లలు కట్టుకుంటారు, మీరు వాళ్ళని కట్టుకుంటారా? అదేమంటే కుమ్మర పిల్లలు అంటే మీ చిన్న బీసీల చిన్న వర్గం అని బట్టే కానీ మమ్మల్ని ఏది ఇస్తున్నారు మీరు? మీకు తెలియదా? అంటే మీరు పెద్ద కులం అనేగా బీసీల మీద మైనారిటీ పైన ఎస్సీల పైన దాడులు చేస్తున్నారు. నమస్తే సార్. ఇప్పుడు ఆ చెల్లెమ్మ చెప్పేది ప్లీజ్ 1 మినిట్ అమ్మా, అందరు ఉండమన్నారమ్మా, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా చెల్లమ్మా, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ప్లీజ్. లేమ్మా 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 చెల్లమ్మా లేమ్మా లేమ్మా, ధైర్యంగా ధైర్యంగా చెల్లమ్మా, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఉండి పర ఉండి ఉండి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండమ్మా, మేమందరం అండగా ఉండు, ధైర్యంగా ఉండమ్మా, నా ధైర్యంగా ఉండమ్మా, నేను ఆదుకుంటా ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడదమ్మా బాధపడదమ్మా చెల్లమ్మా బాధపడదు. ఇది ఎంత దుర్మార్గంగా కొట్టారో చూడండి, ఎంత దుర్మార్గంగా కొట్టారో మీరే చూడండి.
శ్రీనివాస్ రెడ్డి సార్ అతని పాము ఇండ్ల మీద పడి ఇండ్ల మీదకి వచ్చి కొట్టింది సార్. ఇలాంటివన్నీ కూడా ఎడిట్ చేసి రేపు రిలీజ్ చేస్తాం. ఇవన్నీ చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారు. What?